హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీమాంస. నా అంతరంగంలో ఎపిసోడ్ 181. నేను వీడియో డ్రైవింగ్లో ఉండి చేస్తున్నా. ఇట్స్ నాట్ గుడ్, బట్ ఓకే. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, నో ప్రాబ్లం. నా అంతరంగంలో ఎపిసోడ్ 181లో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే పరువు మర్యాదల కోసం ప్రాకులాట ఎందుకు, పరువు మర్యాదల కోసం ప్రాకులాట ఎందుకు. దీని ఇంటెన్షన్ క్రక్స్ చాలా బాగుంటుంది, అది ఒకసారి అర్థం చేసుకోండి. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. నేను ఫిబ్రవరి టెన్త్ అండ్ లెవెన్త్ 2 డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 22nd వరకు ఒక 21 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 2 డేస్ ట్రైనింగ్కి వచ్చి, మీమాంసైజం ఈ 2 డేస్ ట్రైనింగ్కి వచ్చి ప్రాక్టికల్గా, ఇంక్లూడింగ్ కుకింగ్ మెథడ్స్తో సహా 2 డేస్ ట్రైనింగ్కి వచ్చి, మిగతా 19 డేస్ మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. లేదు అంటే 21 డేస్ మీరు రిసార్ట్లో ఉండొచ్చు రెసిడెన్షియల్. ఈ 2 డేస్కి ఫీజు 9,900 ఉంటుంది. 9,999 అంటే ఒక 1 రూపీ తక్కువ 10,000 ఉంటుంది 2 డేస్కి. 21 డేస్కి 50,000 ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మీమాంసైజం ఒక వర్క్షాప్. దీంట్లో ఏమైందంటే మీ ప్రాక్టికల్గా మీ ఫిజికల్ ఇష్యూస్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ 200% సాల్వ్ అవుతాయి. మీకు ఏ డిసీజెస్ ఉన్నా, Type 2 diabetes కానీ, థైరాయిడ్ కానీ, PCOD కానీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీకు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ 21 డేస్లో తగ్గుముఖం పడతాయి. డయాబెటీస్ అయితే 1 వీక్లో గ్యారంటీ తగ్గుతుంది. 100% కాదు, 200% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. అంటే మీరు పే చేసిన ఫీజుకి డబుల్ అమౌంట్ ఇస్తాం మీకు వర్కౌట్ అవ్వలేదు అంటే. తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్, OCD ఇట్లాంటి సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని పోతాయి. తర్వాత మీకుండే లైఫ్లో మీరు ప్రాబ్లమ్స్ అనుకునే ఏ ప్రాబ్లమ్స్ అన్నా సరే మీలో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మీకు ఆ సొల్యూషన్ చూపిస్తాం. దట్ ఈస్ మీమాంసైజం. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మీకు లైఫ్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. కుకింగ్ మెథడ్స్తో సహా మీకున్న డిసీజెస్ హ్యాపీగా మీరు 21 డేస్లో ఇంటికాడ కూర్చొని తగ్గించుకోవచ్చు. మీమాంస హిజంకి ఓన్లీ సీరియస్ పీపుల్ ఉన్నోళ్ళే రండి. సీరియస్ అంటే 21 డేస్, ఇది ఒక అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మనం యజ్ఞం చేస్తామో, ఎట్లా మనం కట్టుబాట్లతో ఉంటామో, సేమ్ అట్లా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. రాకపోయినా నాకు నష్టం ఏం లేదు. నేను, మా వెంకటేష్, మా దర్శగిరి గారు, మా ఇంతకుముందు రీబూట్కి వచ్చిన వాళ్ళు మేము చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్. బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఇంట్రెస్ట్ వాళ్ళు 9000254254 నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తాం. ఇంట్రెస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నా అంతరంగంలో 181లో పరువు మర్యాద కోసం పాకులాట ఎందుకుకి నేను ఒక కాంటెక్స్ట్ తీసుకుంటాను. నా గురించి నాకు చెప్పడం, నేను చెప్పుకోవడం అని కాదు. నా గురించి నేను నెగిటివ్నే చెప్పుకుంటా, పాజిటివ్నే చెప్పుకుంటా. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక 3 ఇయర్స్ కింద రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కోసం ఒక అతను వచ్చాడు. వచ్చి కలిశాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు, ఆ ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం మానేసి నేను రియల్ ఎస్టేట్ ఫుల్ టైం చేసుకుంటా సార్, నాకు హెల్ప్ చేయండి అంటే సరే చేస్తా అని చెప్పిన రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసుకున్నాడు. విల్లాస్ రెంటల్ మొదలుపెట్టాడు. ఒక 4-5 లక్షలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకున్నాడు. తర్వాత ఒక 150 దాకా రెంటల్ చేసిండు. ఆ 150 దాకా రెంటల్ చేసి దానికి ఇంచుమించు ఒక 40 లాక్స్ అట్లా వచ్చినాయి. అంటే విల్లాస్ హై ఎండ్ ఫ్లాట్లు చేసేవాడు. వచ్చిన తర్వాత మెల్లగా ఎస్టాబ్లిష్ అయ్యిండు. తర్వాత సేల్స్లోకి వచ్చాడు, ఓ ఫ్లాట్ కొన్నాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు. చాలా గ్రాట్యుడ్ చూపించేది, ఓవర్ గ్రాట్యుడ్ చూపించిండు. అంటే ఉన్న అతను ఎంత గ్రాట్యుడ్ చూపించాలో అంతకన్నా డబుల్ గ్రాట్యుడ్ చూపించిండు. ఓవర్ గ్రాట్యుడ్ చూపించేది. సరే ఉన్నాను, ఎవరి స్టైల్ వాళ్ళది అనుకున్నాను. తర్వాత నేను మీమాంస వెల్నెస్ రిసార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అజయ్నగర్ రిసార్ట్ స్టార్ట్ చేస్తే నేను నా దగ్గర టైంకి డబ్బులు రాకపోవడం, ఆ లోన్ రాకపోవడం, నా ల్యాండ్ సంబంధి సేల్ కాకపోవడం, ఆ ఇష్యూస్లు ఉన్నప్పుడు దగ్గర నుండి చూసి గురువుగారు అంటాడు. గురువుగారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇస్తాను, నేను పెడతానంటే వద్దులే అని చెప్పినాను. చెప్పిన తర్వాత ఏం చేశాడు, అజయ్నగర్ రిసార్ట్లో ఏదైతే మెటీరియల్ సప్లయర్స్ ఉన్నాడో వాళ్ళకి పేమెంట్ చేశాడు.
అంటే నాకు చెప్పే చేశాడు, తెలిసే చేశాడు, వాళ్ళకి పేమెంట్ చేశాడు. ఎంత 10-15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు, 10-12 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను రిసార్ట్ ఎప్పుడైతే అమ్మాను, రిసార్ట్ అమ్మాను, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు నాకు, వీలు కాక రిసార్ట్ అమ్మాను, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను. అది అమ్మినాక ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంకా పేమెంట్ రాలేదు. ఓ రోజు నాకు పేమెంట్ కావాలి అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం, రిసార్ట్ అమ్మాను కదా, రిసార్ట్ రిజిస్ట్రేషన్ అయినాక డబ్బులు వస్తాయి, మీ డబ్బులు ఇవి తీసుకో అని చెప్పాను. చెప్పిన తర్వాత లేదు, 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి లేదు, నాకు ఇప్పుడు కావాలి, ఈ క్షణం కావాలి నాకు డబ్బులు, నా దగ్గర డబ్బులు లేదు, టైం పడుతుంది అని చెప్పిన. దానికి పోయి మొత్తం రియల్ ఎస్టేట్ టీమ్కి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి నా గురించి అన్ని రోజులు చాలా గ్రేట్గా చెప్పాడు. ఇప్పుడు ఎంత చండాలు కంటే అంత చండాలు చెప్పాడు. అది చెప్పినా కూడా రికార్డింగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు పంపించారు. నేను ఒక్క మాట కూడా రియాక్ట్ అవ్వలేదు, నేను పట్టించుకోలేదు. పట్టించుకోకపోయిన తర్వాత నిన్న మొన్న ఇంకా ఇష్యూ క్రియేట్ చేసి పోలీస్ కేసు పెట్టి అవన్నీ చేశాడు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఒక్కసారి నా ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి, నా నీడ్ ఉన్నప్పుడు నాకు 100 సార్లు కాలు మొక్కాడు, వచ్చాడు. అప్పటికి నేను దగ్గర మరీ అట్లా క్లోజ్ కూడా ఉండలేదు. 100 సార్లు కాలు మొక్కాడు, అవసరమైన క్లయింట్స్ తీసుకున్నాడు, బిజినెస్ చేసుకున్నాడు. బిజినెస్లో నాకు షేరింగ్ ఇస్తానా, నాకు షేరింగ్ వద్దనే చెప్పిన నేను. నీకు కావాలని చెప్పలేదు. లీడ్స్ ఇచ్చిన, గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చిన, విల్లాస్ ఇచ్చిన, ఫ్లాట్లు ఇచ్చిన, అన్ని ఇచ్చిన. ఇవంతా అయిపోయి రివర్స్ అయిపోయాడు. ఎందుకు రివర్స్ అయిపోయాడు అంటే, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, అప్పుడు నా నీడ్ ఉన్నది, ఇప్పుడు నా నీడ్ లేదు. ఇప్పుడు పరువు తీస్తున్నాడు. దాంతో నేను వాళ్ళు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మా ఫ్యామిలీ కూడా తెలిసింది. మా ఆవిడ ఏమంటది, అట్లా అంటూ నేను దగ్గర తీద్దని చెప్పిన, నేను ఇంట్లో పిలిచి ఇంటికి పిలిచినావు, దగ్గర తీసినావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, వాడు మొత్తం పరువు తీస్తుండవు, మర్యాద తీస్తుండవు, అది నేను సెటిల్ అయ్యి ఇప్పుడు వాడిని డబ్బులు ఆయనకి ఇచ్చేసిన, సెటిల్ చేసిన, అయిపోయింది. వానికి 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. వాడు ఇంట్రెస్ట్ వద్దన్నా సరే, ఇంట్రెస్ట్తో సహా పిలిచి ఇచ్చేసిన. ఇచ్చేసిన తర్వాత ఆ పోలీస్ కేసు అది క్లోజ్ అయిపోయింది. ఇంకా మానట్లేడు, పని కట్టుకుని యూట్యూబ్లో కామెంట్స్, ఇంకా వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, అది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ నేను మీతో సింపతి కోసం, లేకపోతే ఇంకో దానికో కాదు. మీరు ఒకసారి దీని వెనకాల ఒక గుడ్ ఇంటెన్షన్ ఉంది అర్థం చేసుకోండి. డోంట్ మైండ్ కాల్ వస్తుంది. వెంకటేష్ గుడ్ మార్నింగ్, నేను డ్రైవింగ్ చేస్తూ వీడియో చేస్తున్నా, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసిన వీడియో చేస్తున్నా, మళ్ళీ చేస్తా 10 నిమిషాలు. సో ఈ కాంటెక్స్ తీసుకుంటే అంటే, నేను దీని గురించి బాధపడలేదు, నా పరువు తీస్తే నాకు నష్టం లేదు, నాకు పరువు మర్యాదలు తొక్క తొడవలు నాకు అవసరం లేదు. ఎందుకంటే చిత్తనాకుడుకులు ఇచ్చే పరువు మర్యాద నాకు అవసరం లేదు. ఇక్కడ మీరు ఈ కాంటెక్స్ అర్థం చేసుకొని కొంచెం మీరు రియలైజ్ అవుతారు అనే ఉద్దేశంతో చేస్తుంది ఏంటంటే, ఇలాంటి కాంటెక్స్ట్లు, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది లైఫ్లో ఉంటాయి, కామన్. అది వాడెవడో కోన్కిస్క గొట్టంగాడు, ఈ వీడియో ఫస్ట్ ఆడే చూస్తాడు, వాడెవడో కోన్కిస్క గొట్టంగాడు తీస్తే పోయే పరువు నాకెందుకు, వాడెవడో కోన్కిస్క గొట్టంగాడు తీస్తే పోయే మర్యాద నాకెందుకు, నాకు అవసరం లేదు. నేను నిజాయితీ ఉన్నానా లేదా, నా ఎస్ఓపిస్ నేను ఫాలో అవుతున్నా లేదా, నాకు అదే ముఖ్యం. మీరు కూడా అదే చూసుకోండి. ఈ పరువు మర్యాదల కోసం జనాలు పిచ్చి పిచ్చిగా పోరాడుతున్నారు. ఎవడు మర్యాద ఇస్తే నీకెందుకు, ఎవడు మర్యాద ఇవ్వకపోతే నీకెందుకు, ఎవడు నీకు పరువు గురించి, మర్యాద గురించి ఎందుకు చూస్తున్నావు? పరువు అంటే ఏంది అసలు, ఏంటి పరువు మర్యాద? పరువు మర్యాదల కోసం హత్యలు కూడా జరుగుతాయి. పిల్లలు కూడా ప్రేమిస్తే పరువు హత్యల కోసం మీరు చూస్తే బోర్డులన్నీ ఉంటాయి. అసలు ఈ పరువు కోసం, మర్యాద కోసం తప్పన అనేది ఒక పెద్ద మానసిక రోగం, దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది పరువు కోసం ఎంత చేస్తారంటే, నా పరువు వాడు ఏమనుకున్నాను, వీడు ఏమనుకున్నాను, అసలు పరువు అంటే ఏంది ఒకసారి అర్థం చేసుకోండి. పరువు అంటే నువ్వు నీకోసం బతకకుండా ఎదుటోడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటోడు నీకు వాల్యూ ఇవ్వాలి అని కోరుకునేది నీ పరువు. ఎదుటోడి నుంచి రెస్పెక్ట్ నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎదుటోడి రెస్పెక్ట్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? తొక్కల రెస్పెక్ట్, తొక్కల పరువు, తొక్కల మర్యాద, వాళ్ళిచ్చే మర్యాద, వాళ్ళిచ్చే పరువు కోసం నువ్వెందుకు పరితపిస్తున్నావు? దయచేసి స్పిరిచువల్గా ఇన్ డెప్త్గా అర్థం చేసుకోండి. దీని ఇది ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉందో జనాల మీద, లైఫ్ మీద ఒకసారి అర్థం చేసుకోండి. అసలు పరువు అంటే ఏంది? అందరూ నిన్ను మెచ్చుకోవాలి, అందరూ నిన్ను గ్రేట్ అనాలి, అందరూ నన్ను మంచిగా చూసుకోవాలి, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, దట్ ఈస్ పరువు.
ఎందుకు నీకు అది? ఎవడు రెస్పెక్ట్ ఇస్తే నీకెందుకు, ఎవడు ఇవ్వకపోతే నీకెందుకు? అంటే నీకోసం నువ్వు బతకట్లేవు, పక్కనోడికి చూపించుకోవడం కోసం, పక్కనోడికి పక్కనోడి నుంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేయడం కోసం నువ్వు బతుకుతున్నావు. అయితే ఎవడు ఏమనుకున్నా నీకోసం నువ్వు బతుకు. ఎవరికి అన్యాయం చేయకు, నిజాయితీ ఉండు. ఎవడు ఉపయోగం ఏముంది? ఎదుటివాడికి నువ్వు ఉపయోగపడితే, నువ్వు ఎదుటివాడికి ఉపయోగపడితే వాడు నీకు విలువిస్తాడు. ఎదుటివాడికి నువ్వు ఉపయోగపడవు అని తెలిసిన మరుక్షణం వాడు నీకు విలువ ఇయ్యడు. వాడ గేమ్ క్లోజ్ అయిపోతుంది, అవసరం లేదు. అంటే ప్రతిదీ, ప్రతి బంధం, అది ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్స్ అయినా, క్లాస్మేట్స్ అయినా, పిల్లలైనా, తల్లులైనా, ఎవడైనా సరే, ఓన్లీ నీడ్. నీ నీడ్ ఎదుటోడికి ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. నీ నీడ్ ఎదుటోడికి లేకపోతే పట్టించుకోడు. నువ్వు ఎదుటోడికి ఉపయోగపడితే నువ్వు గ్రేట్. నువ్వు ఉపయోగపడకపోతే, నువ్వు ఉపయోగపడవు అని తెలిసిన మరక్షణం నీ వాల్యూ సున్నా. అట్లాంటి దానికోసం నువ్వెందుకు రెస్పెక్ట్, నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు, నీ బతికెందుకు నాశనం చేసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. ఎవడో ఇచ్చిన పరువు గురించి, ఎవడో ఇచ్చే మర్యాద గురించి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇది నేను క్యాజువల్గా చెప్పుడు కాదు. అంటే దీని ఇంపాక్ట్, పరువు కోసం, మర్యాదల కోసం పరితపించే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది అంటే 99% ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఎంత కోల్పోతున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు ఆ లిస్టులో ఉన్నారో చూడండి. నువ్వు ఎదుటాడికి యూజ్ అవుతున్నావా లేదా, దాన్ని బట్టి నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది. నీకేం పరువు మర్యాద అది ఉండదు. ఎందుకు పరువు పర్మనెంట్ కాదు, మర్యాద పర్మనెంట్ కాదు. వాడు 100 సార్లు నా కాళ్ళు మొక్కి నా తానికి వచ్చి నువ్వు నాకు ఆ దేవుడని అవ్వని ఇవ్వని నన్ను పోలీసేషన్ తీర్చిండు. ఎందుకు? అప్పుడు నా అవసరం ఉన్నది, ఇప్పుడు నా అవసరం లేదు. ఎందుకంటే వాడికి డబ్బులు సంపాదించుకున్నాడు, డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు నా అవసరం లేదు. అంటే మీరు అందరు ఆన్లాగానే ఉంటారా, అందరు ఒకలాగానే ఉంటారా? గ్యారంటీ ఉంటారు. 100లో 1,000,000 మందిలో ఒకడు ఉంటాడు మంచోడు. అందుకే నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసులలో హెల్ప్ చేయమని చాలామంది వస్తారు. హెల్ప్ చేయడం ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు రా నాయన అనుకుంటున్నా. బిజీ ఉన్నాని చెప్తున్నా. సమ్టైమ్స్, అంటే మెజారిటీ టైమ్స్ బిజీ ఉంటాయి, కానీ బిజీ ఉన్నాని చెప్తున్నా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే జనాలు అవసరాలను బట్టి మారుతూ ఉంటారు. వాళ్ళ మార్పును చూసి మనం సంకల్పుద్దుకొని ఆహా ఓహో అనుకుంటే ఎప్పుడోసారి వేసేస్తారు. సో ఇక్కడ ఈ వీడియో ఇంటెన్షన్ ఏంటంటే, పరువు కోసం, మర్యాదల కోసం, జనాలు ఇచ్చే రెస్పెక్ట్ కోసం ఆరాటపడి ఆవేశపడి మీ జీవితాన్ని సంకనాకించుకోండి, సంకనాకించుకోకండి. నీకోసం నువ్వు బతుకు, ఎవ్వనికి అన్యాయం చేయకు, నీ నిజాయితీ ఉండు. అంతే తప్ప నాకు పరువు కావాలి, నాకు మర్యాద కావాలి. ఈ తొక్కల సొసైటీ, ప్రపంచమే ఒక పిచ్చాసుపత్రి పోయి ఎవ్వడు హార్ట్ఫుల్గా ఉండడు. ఏనో ఒకడు ఉంటాడు, వాడు దొరికితే నువ్వు అదృష్టం అందరు, అట్లాంటి అసోసియేషన్ దొరికితే. మా గురువు లాంటివాడు, నేను చెప్తున్నా, నా నేను 100కి 200% నా జీవితంలో నేను నమ్మే వ్యక్తి మా గురువు. ఇంకెవడు ఉన్నాడు? ఎవడు ఉన్నాడు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. అట్లాంటి వాళ్ళని దొరికితే ఆ రిలేషన్షిప్ కాపాడు, అంతే. సో ఫైనల్గా విషయం ఏంటంటే, పరువు పోతుందని, మర్యాద పోతుందని, లేకపోతే ఇంకోటని ఆవేశపడకు. తొక్కల పరువు గురించి పట్టించుకోకు, సోషల్ ఇమేజ్ గురించి పట్టించుకోకు. నీ పనిని వేసుకుంటుపో. ఎప్పుడైతే నీ కోసం నువ్వు బతుకుతావో, నీ ఇష్టాయిష్టాలు, నచ్చిన వాళ్ళు, నువ్వు నచ్చిన వాళ్ళు నీతో పాటు ఫాలో అవుతారు, నచ్చిన వాళ్ళు వదిలిపడే. అంతే తప్ప పరువు మర్యాదల కోసం జీవితాలను నాశనం చేసుకోకు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.